వాళ్ళకు కూడా రూపాయి దొరుకుతుంది. ఇప్పుడు మీకనే కాంట్రాక్ట్ వాళ్ళు ఎట్లా పెడతారు, మా కూడా అట్లా పెడతాం దగ్గర. వాటర్ తీసేయాలి. నష్టపోయిన కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలి. 50 కుటుంబాలు ఆధారపడ్డాయి కాబట్టి వాటర్ తీసేయాలి. మీరే మీ ట్యాంకర్ వేస్తారా, మోటార్ వేస్తారా, ఇంజన్ వేస్తారా, మాకు వాటర్ క్లీన్ చేస్తే చేయాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వచ్చినప్పుడు అప్పుడు చేపలు తీసుకొస్తాం. ఏమవుతాం ఈ రోజు నుంచి మీ వాటర్ అక్కడ వెళ్ళవచ్చు. మూడు చెప్పినాయి, చెరువు నష్టపరిహారం మొత్తము వాటర్ తీసేయాలి, ఇంకోటి నువ్వు నీ మొత్తం వాటర్ పోనీయ, మూడు ఇంపార్టెంట్ చెప్పింది. లేదు మేము మాట్లాడి వచ్చినాక మేము అది ఇది కథలు చెప్పామంటే మేము నేను మొత్తం పోతాయి వెళ్ళిపోతాయి, ఏం కనిపించదు మొత్తం పోతాయి. మేము ఏం చేయాలి అప్పుడు, మా పరిస్థితి ఏంది? ఇప్పుడు అది కావాలా మాకు ముందు? ఇప్పుడు అన్ని ఎన్ని గ్రామాలలో సొసైటీలు ఉన్నాయి. చాక్లెట్ కంపెనీ నుంచి మాకు చటాన్పల్లి చెరువులో విషపు కెమికల్ వాటర్ రావడం జరుగుతుంది. ఈ వాటర్ రావద్దని చెప్పి 3 సంవత్సరాల నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఏలటి వాడు కూడా పట్టించుకోలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 15 నుంచి 20 లక్షల రూపాయలు మా రైతులకు నష్టం చేస్తున్నారు కంపెనీ వాళ్ళు, కెమికల్ వాటర్ వదిలి. అటువంటి 3 సంవత్సరాల నుంచి కూడా చెప్తే పట్టించుకోలేదు, ఏలటి వరకు కూడా పట్టించుకోనందుకు ఈరోజు చాలా కొన్ని లక్షల చేప పిల్లలు చెప్పడం చచ్చిపోవడం జరిగింది. వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి, చూసినాము. అయితే ఈరోజు కంపెనీకి రావడం జరిగింది. కంపెనీ వచ్చి గేట్ బంద్ చేసినాము, వారు వెహికల్స్ లోపలికి రాకుండా చేసినాము. కంపెనీ వారు ఏమన్నారు అంటారంటే నాకు 3 రోజుల టైం అడిగారు. 3 రోజుల నాటికి మీకు ఎంత నష్టం కానీ 3 రోజుల నాటికి మేము చేస్తాము. వారు చెరువులకు నీళ్లు పోకుండా కెమికల్ నీళ్లు పోకుండా చేస్తాము, వారు ఇంకోటి ఆ చెరువులో కూడా నీళ్లు తీసేస్తాము. మీ నష్టము మొత్తము ఇంచుమించు మాకు ఇప్పుడు నష్టం అడిగిండ్రు, అడిగితే మేము చెప్పడం జరిగింది. 5 లక్షల సీడ్ ఇచ్చినాము, అది చేప పిల్లలు పెద్దగా పెరిగితే 20 నుంచి 25 లక్షల మాకు అది అమ్మడం జరుగుతుంది. కనుక ఆ నష్టపరిహారం కట్టిస్తేనే మేము ఒప్పుకుంటాం అంటారంటే ఈరోజు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. 3 రోజుల నాటికి మాది ఎండితో మాట్లాడి మీకు నష్టపరిహారం కట్టిస్తామని చెప్పిండ్రు. కనుక దానికి ఒప్పుకొని ఇక్కడ నుంచి మేము అయితే సమయం ఉందో విరమించుకుంటున్నాము. అందుకనికి మీరు మీడియా వాళ్ళు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి కోరుకున్నారుల చటాన్పల్లి గ్రామంకు సంబంధించిన చెరువులోకి మరి చాక్లెట్ కంపెనీ, ఈ పక్కకే ఉన్న చాక్లెట్ కంపెనీ నుంచి పొల్యూషన్ వాటర్ వచ్చి మరి చేప పిల్లలు చనిపోవడం జరిగింది. దాని మీద ఆ చెరువు మీద మరి మా ముదిరాజు కుటుంబాలు 50 కుటుంబాలు పైగా ఆధారపడి ఉన్నాయి. మరి వాళ్ళు ఇవాళ నష్టపోతురు కాబట్టి ఈ చాక్లెట్ కంపెనీ తరఫున వాళ్ళకు నష్టపరిహారం ఖచ్చితంగా కట్టివ్వాల్సిందే. లేదంటే ఇదివరకు కూడా ఇంతకుముందు కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చర్య తీసుకోలేదంట. మరి ఈ విధంగా వాళ్లకు నష్టం జరిగింది కాబట్టి దీనిపైన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి ముద్రా సంఘాలు వాళ్ళ కంపెనీ గేటు ముందల ధర్నా చేయడం అవుతుంది, వంటా వార్పు పెట్టుకొని మరి కంపెనీ బంద్ చేయడానికి కూడా మీ ముద్రా సంఘం మొత్తం ముందుకొచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళని ఒక్కసారి మర్యాదగా అడుగుతున్నాము, మా కుటుంబాలకు మా ముదిరాజు కుటుంబాలకు వాళ్ళ నష్టపరిహారం కట్టియాలని చెప్పేసి ఈ యొక్క సభముగా మేము కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా అడవకంటి మెంబరు అడవల్ సతీష్ ముదిరాజు. ఇలా పుస్తకాలు రోడ్తున్నటువంటి చాక్లెట్ కంపెనీ వెంటాల వల్ల చటాన్పల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘమైనటువంటి సూర సముద్రం చెరువులో చేపలు విపరీతంగా చనిపోవడం జరిగింది. వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కంపెనీని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా
అధికారులను కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ఈ చెరువు ఈ కంపెనీలో వ్యర్థాలను ఫిల్టరైజేషన్ చేసే వ్యవస్థ బాగుందా లేదా ఒకసారి చెకప్ చేయాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చటంపల్లిలో ఇంకా మిగతా చెరువులకు ఇదే వాటర్ కిందిపోవడము, దాంతో పాటుగా లింగరేట్ కూడాము, తర్వాత ఇంకా మిగిలిన గ్రామాలకైనటువంటి అపరేట్ నర్సప్ప కూడా పెద్ద చెరువు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దానిపైన చక్కని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తున్నటువంటి హైడ్రాకి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఈ ఒక హైడ్రా అనేది ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులపైన ఫోకస్ పెట్టాలని మేము మత్స్యకారులము రంగారెడ్డి జిల్లా తరఫున మేము కోరుకుంటున్నాము. మేము హైడ్రా రావడం కూడా మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే హైడ్రా అనేది మాకు ఒక బలం చేకూర్చినట్టుగా అయింది. మేమే మత్స్యకారులే కాకుండా రైతులు కూడా, అదేవిధంగా ప్రజలు కూడా చెరువులను కాపాడుకునే వ్యవస్థ మంచిగా ఉందని మేము దాన్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము. ఇలాంటివి ఎంతటి వాళ్ళైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలను కూడా భూ కబ్జాదారుల పైన కొరడా చూపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరొకసారి చుట్టుపక్కల ఏ రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వ్యర్థ పదార్థాలు చెరువులకు రాకుండా కంపెనీల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అప్పీల్ చేస్తూ ఈరోజు షాద్నారు నియోజకవర్గమైన దగ్గరలో ఉన్న దూసుకల్ చెరువు దగ్గరలో సమీపంలో ఉన్న చాక్లెట్ కంపెనీ గత 15 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ముదిరాజులు తమ ప్రయోజనాల కోసం వారి ఉపాధి కోసం ఈరోజు ఒక 5 నుంచి 10 లక్షల చేపలు కూడా ఈరోజు తెచ్చి ఈ దూసుకల్ చెరువులో విడవడం జరిగింది చిన్న చిటాన్పల్లిలో. కాబట్టి ఆ చేపలు ఈరోజు ఈ కంపెనీ నుంచి వచ్చే కెమికల్ వాటర్ వల్ల ఆ చేపలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చేపలతో కాకుండా అక్కడ మూగజీవులు కూడా వాటర్ తాగి వాటికి కూడా కొన్ని ప్రాబ్లం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కానీ వాటర్ వల్ల వాళ్ళు ఈరోజు రైతులు నష్టపోతురు. ముదిరాజులు మరి మత్స్యశాఖని నమ్ముకొని ముందుకెళ్తున్న రైతులు ఈరోజు సుమారు 50 నుంచి 100 కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గత 3 సంవత్సరాల నుంచి కంపెనీకి రిఫరెండేషన్ ఇస్తున్నారు, అయినా కూడా కంపెనీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి, లేదంటే మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి దీనిపైన మాకు సరైన మా రైతులకు సరైన న్యాయం జరిగేటట్టు మేము ఇప్పుడు ఆల్రెడీ ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఐసీలో ఉన్నాడు, ఒక 3 డేస్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తే సరిపోయా, లేదంటే మేము ఇక్కడనే 100,000 మంది ఇక్కడనే టెంట్ వేసుకొని మా రైతులకు నష్టపోయిన మత్స్యశాఖ రైతులకు న్యాయం జరగడానికి మా వంతు మేము కృషి చేస్తాం. నియోజకవర్గం ఇలా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇక్కడ కూర్చొని వాళ్ళకి సరైన న్యాయం జరగని సమక్షంలో ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి వీళ్ళకి న్యాయం జరగడానికి మేము ముందుకెళ్తాము. నేను తాలూకా యువత అధ్యక్షుడు శ్రీధర్ ముదిరాజు. కాబట్టి రైతులకు అన్నం పెట్టే రైతులు కానీ ఈరోజు చేపలపైన ఆధారపడిన ముదిరాజులు కానీ ఈరోజు ఎంతో నష్టపోతున్నారు ఇటువంటి కంపెనీల వల్ల. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా రేపు వారి భవిష్యత్తు కార్యాచరణకు వారికి ఒక సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తున్న ఈరోజు ఈ చెరువులు వ్యర్థ పదార్థం వల్ల ఎంతో నష్టపోతున్నారు. కాబట్టి దీనిపైన సరైన న్యాయం చేయవలసిందిగా